ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా అల్లా ఒక్కడే, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన సృష్టికర్త, ఆయన్నే దేవుడు భగవంతుడు అల్లా అని అంటాం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా. ఇదే విషయాన్ని ప్రవక్తలందరూ బోధించారు. ప్రవక్తలందరి బోధన కూడా ఒక్కటే. కాబా ముస్లింలు నమాజ్ చదివేటటువంటి మక్కాలో ఉన్నటువంటి కాబా కిబ్లా కూడా ఒకటే ముస్లింలందరికీ. ప్రళయ దినం తీర్పు దినం కూడా అందరికీ ప్రళయ దినం ఒకటే. ఆలమే బర్జక్, మరణించిన ప్రతి ఒక్కరికి కూడా ఆలమే బర్జక్ అనేది ఉంటుంది. నమాజ్, కిబ్లా, సున్నత్ అందరికీ ఒకటే. సంవత్సరంలో రంజాన్ ఒకటే, బక్రీద్, కుర్బానీ ఒకటే. పుట్టుక, మరణం, పునరుత్థానం, మానవులు, జిన్నులు అందరికీ కూడా ఉంటాయి. ప్రపంచం మొత్తంలో అల్లా చివరి గ్రంథంగా ఖురాన్ని అవతరింపజేశాడు. ఆ యొక్క ఖురాన్ కూడా ముస్లింలందరికీ కూడా, మానవాళ్ళందరికీ కూడా ఒకటే ఖురాన్. దాంట్లో 114 సూరాలు ఉన్నాయి. దానిని 30 భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో 6236 వాక్యాలు ఉన్నాయి. చివరి ప్రవక్త అందరికీ కూడా ఒకే ఒక్క ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు. సున్నత్ పద్ధతులు అందరికీ కూడా ఒకటే. ముస్లింలందరికీ జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఒకటే. ముస్లింలందరికీ కూడా ఇస్లాం ఒక్కటే. మాలికి ఉమ్మిద్దీన్, ఖయామత్ దీనికి యజమాని కూడా అల్లా ఒకే ఒక్కడు. అల్లాహు అక్బర్.